ఆదో ప్రకృతి నిలయం జీవ వైవిధ్యానికి నిలువెత్తు నిదర్శనం దాదాపు పదిహేడు ఎకరాల్లో సృష్టించిన సమగ్ర వ్యవసాయ క్షేత్రం ఇప్పటికే అంతర్జాతీయ గుర్తింపు పొందింది ప్రకృతి రైతు గుడివాడ నాగరత్న నాయుడు రసాయన రహిత సేద్యాన్ని నమ్ముకుని ముప్పై ఏళ్లుగా సాగు చేసి ఈ వనాన్ని సృష్టించారు రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలోని ఈ వ్యవసాయ క్షేత్రం ఇప్పుడు రైతులు యువతి యువకులకు శిక్షణ శిబిరాలకు వేదికగా మారింది హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలోని తారామతిపేటలో ప్రకృతి సమీకృత వ్యవసాయ నమూనా విశేషంగా ఆకర్షిస్తోంది ఇటీవల సమీకృత వ్యవసాయం ప్రాధాన్యం సంతరించుకున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల రైతులకు ఈ క్షేత్రం ఆదర్శంగా నిలిచింది హైదరాబాద్ కు చెందిన ప్రకృతి రైతు గుడివాడ నాగరత్నం నాయుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇక్కడ పదిహేడు ఎకరాల భూమి కొనుగోలు చేసి సేంద్రియ సేద్యానికి శ్రీకారం చుట్టారు ఎన్నో ప్రయోగాలు చేసిన ఆయన ప్రతికూల పరిస్థితుల్లోనూ వనంగా మార్చి అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు రికార్డులోకెక్కిన ఈ రైతు క్షేత్రం రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమీకృత వ్యవసాయ శిక్షణా కేంద్రంగా మారింది నేచర్ అగ్రికల్చర్లో కూడా అనేక రకాలుగా చెప్తున్నారు చెప్తూ ఉన్నారు ఒక్కొక్కరు సుభాష్ పాలేకర్ అని కానీ ఇంకో నమ్మలవారు మెతడానికి కానీ లేకపోతే బయోడే మరి వేదిక అగ్రికల్చర్ అని కానీ సో నేచర్ అగ్రికల్చర్ కానీ జీరో బడ్జెట్ అని కానీ అనేక రకాలుగా చెప్తున్నారు కాబట్టి అందరికీ కొంతమందికి ఈ అవగాహనలో సందేహాలు అవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ నివృత్తి చేసుకుంటూ విషం లేని ఆహారం కలుషితంలో నీరు మంచి ఆక్సిజన్ ఇక్కడ ఏ విధంగా సమాజానికి అందించవచ్చు అనేది మా ఉద్దేశం ఇది అందరికీ మంచి నాలెడ్జుల్ హబ్గా కూడా తీర్చేదేయడం జరిగింది వరి కంది పెసర మినుములు మొక్కజొన్న చిరుధాన్యాలు వంటి పంటలే కాకుండా అన్ని రకాల కూరగాయలు పండ్లు తదితర ఉద్యాన సాగుకు వేదికైంది అనుబంధంగా కోళ్లు మేకలు గొర్రెలు చేపల పెంపకంతో పాటు అందమైన కొలనులు ఏర్పాటు చేసి జీవ వైవిధ్యానికి నమూనాగా తీర్చిదిద్దారు ఈ నెల రెండున నాబార్డు చైర్మన్ చింతల గోవిందరాజులు చేతుల మీదుగా ఈ శిక్షణా కేంద్రం ప్రారంభమైంది అధికారికంగా ప్రతి శనివారం ఈ కేంద్రంలో క్షేత్ర సందర్శనతో పాటు ప్రకృతి సహజ సేంద్రియ గోవా ఆధారిత వైదిక వంటి విధానాలు క్రోడీకరించి సమీకృత సేద్యంపై రైతులకు యువతకు శిక్షణ ఇవ్వనున్నారు అన్ని రకాల పంటలతో నిలవైనటువంటి ఈ క్షేత్రంలో అద్భుతమైన ఎన్విరాన్మెంట్ ఉంది ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న నగర ప్రజలు కూడా ఇది టూరిస్ట్ ప్లేస్ లాగా ఉంటుందని భావించి ప్రతి శనివారం కూడా ఉదయం నుంచి పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇక్కడ శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం రసాయన అవశేషాలు లేని ఆహారోత్పత్తుల కోసం వినియోగదారులు ఖర్చుకు వెనకాడడం లేదు ఎక్కడ చూసినా రైతుల్లో సుస్థిర సమీకృత సేద్యం అన్న పేరు బాగా వినిపిస్తోంది వెంకటరత్న నాయుడు చేపట్టిన సాగు ద్వారా రైతుకు మంచి ఆదాయం లభిస్తోంది ఈ క్రమంలో ప్రభుత్వం సమీకృత ప్రోత్సహిస్తోంది ఆసక్తి కల రైతులు సంప్రదించాలని ఉద్యాన శాఖ సంచాలకులు సూచించారు ఎనిమిది రకాల మనకు పంటల్ని ప్లాన్ చేసుకొని ముందు పోవాల్సిన పరిస్థితులు ఈ రోజుల్లో ఏర్పడ్డాయి అంటే రోజు డబ్బులు వచ్చేది నెల డబ్బులు వచ్చేది మూడు నెలల కోసం డబ్బులు వచ్చేది ఆరు నెలల కోసం డబ్బులు వచ్చేది సంవత్సరం కోసం డబ్బులు వచ్చేది తర్వాత దీర్ఘకాలంలో వచ్చే డబ్బులు ఈ విధంగా మనకు చక్కగా ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ యొక్క మోడల్స్ మన సెంటర్ ఆఫ్ లో డిజైన్ చేశాం అవి చాలా ఉపయోగపడతాయి తెలంగాణ రాష్ట్రానికి సో ఒక ఎకరం ఉన్న రైతు నుంచి మొదలుకుంటే వంద ఎకరాల రైతుల వరకు కూడా మనం కాన్సెప్ట్స్ డెవలప్ చేశాం ఆ కాన్సెప్ట్స్ను అందిపుచ్చుకొని ఎవరైనా రైతులు వారికి కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ మనం ఇస్తాం ల్యాండ్ డిజైన్ ఇస్తాం ప్లాంటేషన్ డిజైన్ కూడా మనం ఇస్తాం మూడు దశాబ్దాల్లో అరుదైన ప్రయోగశాలగా ప్రకృతి నిలయానికి గుర్తింపు తెచ్చిన వెంకటరత్నం నాయుడు నిత్య ప్రయోగాలతో కృషి రత్నగా ఖ్యాతిగాంచారు ఆసక్తిగల యువత రైతులు సమీకృత సాగు శిక్షణకు హాజరు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు